Hi, welcome to Reno Stitching Channel. Please subscribe my channel. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం సిల్క్ థ్రెడ్ టెసిల్స్ మేకింగ్ చూడబోతున్నాం. దానికి కావాల్సినవి సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, సిజర్. ఒక చిన్న అట్ట ముక్కను తీసుకుని దాని మీద సిల్క్ థ్రెడ్తో 100 times ఇలా చుట్టాలి. మనకు కావాల్సిన సైజులో మనం తీసుకోవచ్చు అట్ట ముక్కను. ఇలా 100 and 150 times చుట్టాలి. చుట్టిన తర్వాత పైన పై భాగం ముడివేయాలి. ఒక చివరన కాటన్ థ్రెడ్తో ముడివేసుకోవాలి. ఇవి టెసిల్స్ అనేవి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. ఈ టెసిల్స్ డ్రెస్సెస్కి, శారీస్కి, దేనికైనా వేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్గా కూడా యూజ్ చేస్తున్నారు. ఇలా వేసుకున్న తర్వాత యాక్సిస్ థ్రెడ్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత రెండవ చివర కట్ చేసి కట్ చేసిన తర్వాత చివర్లా అన్నీ సమానంగా ఉండేలా కట్ చేయాలి. కుదులు మొత్తం సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముడివేసిన దగ్గర కొంచెం గ్యాప్ వదిలి కాటన్ థ్రెడ్తో ముడివేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టెసిల్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుట్టిన డ్రెస్కి టెసిల్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఈ విధంగా ముందుగా టెసిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దానిపైన ఒక బటన్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టెసిల్స్ తయారు చేయడం పూర్తయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.